బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో లారీ బోల్తా కొట్టింది. బెంజ్ సర్కిల్ సమీపంలో స్క్రూ బ్రిడ్జ్ దగ్గర బోల్తా పడింది. మామిడి లోడు లారీతో రోడ్డు పక్కన ఉన్న ఇంటిపై పడింది లారీ. విజయవాడలో లారీ బోల్తా కొట్టింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని స్క్రూ బ్రిడ్జ్ దగ్గర బోల్తా పడింది లారీ. మామిడి లోడ్ లారీతో వస్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న ఇంటిపై పడింది. విజయవాడలో లారీ బోల్తా పడింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని స్క్రూ బ్రిడ్జ్ దగ్గర లారీ బోల్తా పడింది. మామిడి లోడుతో వస్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న ఇంటిపై పడింది. డ్రైవర్, క్లీనర్ లారీ కింద ఉన్నారు. దీంతో స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో లారీ బోల్తా పడింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని స్క్రూ బ్రిడ్జ్ దగ్గర బోల్తా పడింది లారీ. మామిడి లోడుతో వస్తున్న లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంటిపై పడింది. ఇంట్లో ఉన్న బాలుని రక్షించారు స్థానికులు. లారీ కింద డ్రైవర్, క్లీనర్ చిక్కుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, నిత్యం రద్దీగా ఉన్నటువంటి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర లారీ బోల్తా పడటం, అక్కడంతా కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. మామిడికాయల లోడుతో హైదరాబాద్ వెళ్తున్నటువంటి లారీ స్క్రూ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేటప్పుడు అదుపు తప్పి స్థానికంగా ఉన్నటువంటి ఒక నివాసాల మీద, అంటే రెండు ఇళ్ల మీద కూడా పడిన నేపథ్యంలో ప్రస్తుతం అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక 4 ఏళ్ల బాలుడు, అదేవిధంగా లారీ డ్రైవర్, క్లీనర్ వీళ్ళు ముగ్గురు కూడా లారీ చిక్కుపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి 2 క్రేన్ల సహాయంతో లారీని అక్కడ నుంచి పక్కకు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బోల్తా పడిన లారీలో లోడ్ ఉండటంతో పాటు దాని కింద వీళ్ళ ముగ్గురు కూడా చిక్కుకోవడంతో సహాయక చర్యలు కూడా చేపట్టారు. గంట సమయం తర్వాత బాలుణ్ణి బయటికి తీశారు. కొంత గాయాల పాలైన బాలుణ్ణి ఆసుపత్రికి కూడా తరలించారు. డ్రైవర్, అదేవిధంగా క్లీనర్ ఇంకా లారీ కిందే ఉండటం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేకపోతే చనిపోయారా అనే దానికి సంబంధించి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బయటికి తీసిన తర్వాత వైద్య సేవల కోసం వెంటనే ఆసుపత్రి తరలించడానికి కూడా ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ట్రాఫిక్ స్తంభించకుండా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దాని మీద కూడా పోలీసులు అయితే దృష్టి పెట్టారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.